వీడియోను చూస్తున్నటువంటి మిత్రులకి స్వాగతం ఈ వీడియోలో ఎంసీబీ గురించి చూద్దాం దీని యొక్క ఫుల్ ఫామ్ మైనేచర్ సర్క్యూట్ బ్రేకర్ మనలో చాలామంది సర్క్యూట్ బ్రేకర్ గురించి వినే ఉంటారు ఈ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్నటువంటిది సిక్స్టీ నైన్ ఎంసీబీ ఒకవైపు లోడ్ని రెండో వైపు మెయిన్ పవర్ని కనెక్ట్ చేస్తారు పై వైపు ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం దీనికి స్క్రూస్ బదులుగా అల్యూమినియం పిన్స్ ఉన్నాయి వీటిని స్క్రూడ్రైవర్ తోటి లోపలికి పుష్ చేస్తున్నాను ఇందులో నుంచి ఒక సిరామిక్ ప్లేటు బయటకు వచ్చింది దీని గురించి తర్వాత చూద్దాం ఇది రెండుగా విడిపోయింది ఇటువైపు మెయిన్ పవర్ని ఇటువైపు లోడ్ని కనెక్ట్ చేస్తారు మెయిన్ పవర్ ఈ మెటల్ స్ట్రిప్ ద్వారా కాపర్ కేబుల్కి వెళ్తుంది లోడ్ యొక్క కేబుల్ కాపర్ వైర్నింగ్కి మరియు ఈ మెటల్కి కనెక్ట్ అయింది ఎంసీబిని ఆన్ చేసినప్పుడు ఈ కాపర్ ప్లేటు మెటల్కి కనెక్ట్ అయింది ఈ సర్క్యూట్ క్లోజ్ అయ్యి పవర్ ఫ్లో అవుతుంది ఇన్పుట్లో ఇస్తున్నటువంటి పవరు ఈ కాపర్ ద్వారా మెటల్ నుంచి అవుట్పుట్లోకి ఫ్లో అవుతుంది ఆఫ్ అయినట్టయితే ఈ కాపర్ దూరంగా జరిగి సర్క్యూట్లో పవర్ కట్ అయిపోతుంది ఇది సిక్స్టీన్ యాంప్ ఎంసీబీ ఇందులో నుంచి సిక్స్టీన్ యాంప్స్ కన్నా ఎక్కువ పవర్ వెళ్ళినట్టయితే ఇది బ్రేక్ అవుతుంది అది ఎలా జరుగుతుందంటే ఈ మెటల్ స్ట్రిప్ వల్ల ఇది బై మెటాలిక్ స్ట్రిప్ వేడి కారణంగా ఇది ఒక వైపుకి బెండ్ అవుతుంది సాధారణంగా సర్క్యూట్లో పవర్ ఫ్లో అవుతున్నప్పుడు ఎంతో కొంత వేడి అనేది జనరేట్ అవుతుంది సో నార్మల్ పవర్కి ఈ మెటాలిక్ స్ట్రిప్ బెండ్ కాదు అదే సిక్స్టీన్ యామ్స్ కన్నా ఎక్కువ పవర్ ఫ్లో అయినప్పుడు ఆ వేడికి ఈ మెటాలిక్ స్ట్రిప్ బెండ్ అవుతుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పింక్ కలర్లో ఉన్నటువంటి సీ టైప్ క్లాంప్ని పుష్ చేస్తుంది దాని కారణంగా సర్క్యూట్ బ్రేక్ అవుతుంది అది ఎలాగో చూద్దాం దీన్ని ఆన్ చేశాను సిక్స్టీన్ ఎంప్స్ కన్నా ఎక్కువ పవర్ ఫ్లో అయినప్పుడు ఈ మెటాలిక్ స్ట్రిప్ బెండ్ అయి ఆ సీ క్లాంప్ని పుష్ చేస్తుంది ఈ సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్క్రూ సహాయంతో ఈ ఎంసీబీ యొక్క రేటింగ్ని బట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేస్తారు మనం దీన్ని అడ్జస్ట్ చేయకూడదు అడ్జస్ట్ చేసినట్టయితే దీని యొక్క రేటింగ్ మారిపోతుంది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఈ భాగం ఒక మాగ్నెటిక్ స్విచ్ కాపర్ వైండింగ్ ఒక మాగ్నెట్ లాగా పనిచేస్తుంది దీని లోపల ఒక పిన్ ఉంది దీని ముందు ఉన్నటువంటి మెటల్ని లోపలికి పుష్ చేసినప్పుడు ఆ పిన్ బయటికి వస్తుంది సో ఇది ఎలా అంటే ఇందులో పవర్ ఫ్లో అవుతున్నప్పుడు ఇది ఒక మాగ్నెట్ లాగా పనిచేస్తుంది ఈ మాగ్నెట్ మెటల్ని పుల్ చేసే అంత స్ట్రాంగ్గా ఉండదు అదే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు హ్యూజ్ పవర్ ఫ్లో అవుతుంది స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడి ఈ మెటల్ని లోపలికి పుల్ చేస్తుంది దాని కారణంగా పిన్ బయటకు వచ్చి ఈ సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది దీన్ని ఆన్ చేశాను ఈ మెటల్ని లోపలికి నొక్కినట్టయితే ఈ సర్క్యూట్ బ్రేక్ అయిపోయింది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఈ విధంగా బ్రేక్ అవుతుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన భాగం ఆర్క్ రన్నర్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇందులో హ్యూజ్ పవర్ ఫ్లో అవుతూ ఉంటుంది దాని కారణంగా ఈ సర్క్యూట్ బ్రేక్ అవుతుంది అయినప్పటికీ ఈ రెండింటి మధ్య ఆర్క్ ఏర్పడుతుంది అంటే ఇది ఒక మెరుపులాగా ఏర్పడి పవర్ ఫ్లో అవుతుంది ఆర్క్ ఏర్పడినప్పుడు ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది లోపల గాలి వేడెక్కుతుంది దాని కారణంగా ఆర్క్ ఈ ఆర్క్ రన్నర్లోకి వెళ్తుంది ఈ ఆర్క్ రన్నర్లో మెటల్ ప్లేట్లు ఉంటాయి అవి ఒకదానికొకటి టచ్ కావు అన్నీ సమానమైన దూరంలో ఉంటాయి దాని కారణంగా ఈ ఆర్క్ చిన్న చిన్న భాగాలుగా విడిపోయి వ్యానిష్ అయిపోతుంది ఇందులో ఏర్పడేటువంటి ఆర్క్ మరియు వేడి వల్ల ఈ ఎంసీబీ డ్యామేజ్ కాకుండా సిరామిక్ ప్లేట్లు ఉపయోగపడతాయి ఈ కాపర్ ఆర్క్ రన్నర్కి దగ్గరగా ఉంటుంది కానీ దానికి టచ్ కాదు పైన ఉన్నటువంటి ఈ మెటల్ బాడీ కూడా ఈ ఆర్క్ రన్నర్కి దగ్గరలో ఉంటుంది టచ్ కాదు ఈ ఆర్క్ రన్నర్ని ఓపెన్ చేసి చూద్దాం ఇందులో మెటల్ ప్లేట్లు ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి సో మిగిలిన భాగాలను కూడా తీసి చూద్దాం ఇందులో ఒక మెటల్ క్యాప్ స్ప్రింగ్ మరియు ఒక నీడిల్ ఉన్నాయి ఇప్పుడు వీటన్నింటినీ కలుపుదాం ఈ విధంగా ఎంసీబీ పనిచేస్తుంది వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి వీడియోను చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి